ఉపాధ్యాయులకి స్వాగతం. గత నెల అనగా మే 27, 28, 29 తేదీలలో ఎస్సీఆర్టీ మరియు సిడాక్ ద్వారా సైబర్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనే టాపిక్ పైన వెబినార్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వెబినార్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మెయిల్కు క్విజ్ లింక్ అనేది పంపించడం జరిగింది. ఈ క్విజ్ లింక్ ద్వారా క్విజ్ని ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో ఉపాధ్యాయులు క్విజ్ని అటెండ్ అయ్యి కంప్లీట్ చేయగానే ఆ సంబంధిత ఉపాధ్యాయులకి ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ని మెయిల్ ద్వారా అందించబడుతుంది. మరి ఈ సర్టిఫికేట్ అందుకోవటం కోసం సిడాక్ ద్వారా ఆన్లైన్లో మెయిల్ ద్వారా పంపించబడినటువంటి క్విజ్ని ఏ విధంగా పూర్తి చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉపాధ్యాయులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర ట్యాప్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మా యొక్క కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని మీ మొబైల్లో పొందవచ్చు. ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు మరిన్ని ఉపయోగకరమైనటువంటి వీడియోలు చూసే అవకాశం మీకు లభిస్తుంది. ఇక క్విజ్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. వెబినార్ కోసం రిజిస్టర్ అయిన ఉపాధ్యాయుల మెయిల్కి ఈ విధంగా మెయిల్ అనేది వస్తుంది. ఇందులో ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్విజ్ అనేటటువంటి ఈ లింక్ని క్లిక్ చేయాలి. మెయిల్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేయగానే క్విజ్ పేజ్ ఈ విధంగా మన మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో క్విజ్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వబడినాయి. ఉపాధ్యాయులకి ఎవరికైతే మెయిల్ ద్వారా ఈ లింక్ పంపించబడిందో వారికి మాత్రమే ఈ క్విజ్ అనేది అప్లికబుల్ ఉంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇవ్వబడింది. మెయిల్తో పాటు వాట్సాప్ మరియు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడిన లింకుల ద్వారా కూడా ఈ క్విజ్ని అటెండ్ చేయొచ్చు. ఎవరికైతే ఈ విధంగా లింక్ అనేది షేర్ చేయబడిందో వారు ఈ క్విజ్ అటెండ్ అవ్వడానికి అర్హులు. ఈ క్విజ్లో 40% కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగిన ఉపాధ్యాయులు మాత్రమే సర్టిఫికేట్ పొందటానికి అర్హులు. మ్యాక్సిమంగా 3 సార్లు మాత్రమే ఈ క్విజ్ని అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పేజ్ని ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడతాయి, టెక్స్ట్ బాక్సెస్. ఫుల్ నేమ్ అని ఉంది. ఫుల్ నేమ్ కాలంలో మనం సర్టిఫికేట్లో మన పేరు ఏ విధంగా అయితే ప్రింట్ చేయబడి ఉండాలో అదేవిధంగా ఈ ఫుల్ నేమ్ కాలంలో మీ యొక్క పేరుని టైప్ చేయాలి. కింద ఈమెయిల్ ఐడి టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది, ఇందులో ఈమెయిల్ ఐడిని టైప్ చేయాలి. దాని కింద మొబైల్ నంబర్, మనం ఏదైతే ఇంతకుముందు మొబైల్ నంబర్ ఇచ్చామో అదే మొబైల్ నంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. అంటే అనగా దానికి కంపల్సరీగా వాట్సాప్ అనేది ఉండాలి. తరువాత కింద క్యాప్చా కోడ్ ఉంటుంది. ఇక్కడ కనిపించే ఈ క్యాప్చా కోడ్ని క్యాప్చా కోడ్ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ డిక్లరేషన్ చెక్ బాక్స్ని టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత కింద కనిపించేటటువంటి స్టార్ట్ క్విజ్ అనే బటన్ని ట్యాప్ చేయాలి. స్టార్ట్ క్విజ్ ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ పైన ప్రశ్నలు ఈ విధంగా కనిపిస్తాయి. ఈ ప్రశ్నలకి మనం సమాధానాల్ని ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ని ఎంచుకొని ఇవ్వవలసి ఉంటుంది. మొత్తంగా 25 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ పైన మనకి టైటిల్ కింద టైం లిమిట్ అనేది కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఇవ్వబడింది 29 నిమిషాలు మాత్రమే ఉంది. అనగా ఈ క్విజ్ కంప్లీట్ చేయడానికి మనకి 30 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. ఈ 30 నిమిషాల్లో మనం ఈ క్విజ్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ప్రశ్న చూసినట్టయితే, ప్రోగ్రామ్స్ ఆర్ ఆటోమేటికలీ లోడెడ్ అండ్ ఆపరేట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ బ్రౌజర్ అనేటటువంటిది క్వశ్చన్. దీనికి తగినటువంటి ఆన్సర్ మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని చూస్ చేసుకోవాలి. ఈ ప్రశ్నలకి వెబినార్ ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని బట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని ఆప్షన్స్లో నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ నేను యాడ్ఆన్స్ చూస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాక్సీ సర్వర్ ఈజ్ యూజ్డ్ బై ద హ్యాకర్ టు డాష్. దీనికి సమాధానంగా నేను ఇక్కడ లాస్ట్ ఆప్టెయిన్ ఏ రిమోట్ యాక్సెస్ కనెక్షన్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటున్నాను. ఫోర్త్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫేమస్ మీడియం ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ మాల్వేర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్పామ్ ఫిషింగ్ అటాక్స్.
ఇక్కడున్నటువంటి ఆప్షన్స్లో నేను ఈ థర్డ్ ఆప్షన్ వెబ్సైట్ అనేది చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్వేస్ చెక్ ద ఆథెంటిసిటీ ఆఫ్ ద పర్సన్ బిఫోర్ యూ యాక్సెప్ట్ ఎ రిక్వెస్ట్, ట్రూ ఆ ఫాల్సా అనేది నేను ట్రూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, హ్యాకింగ్ ఏ కంప్యూటర్ ఈజ్ ఆల్వేస్ ఇల్లీగల్ అండ్ పనిషబుల్ బై లా, ట్రూ ఆ ఫాల్సా అనేది ఇక్కడ అడగబడుతుంది, నేను ట్రూ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఎన్ఫోర్సింగ్ సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ ఎన్క్రిప్షన్ అండ్ పాస్కోడ్ యూజ్ ఇంప్రూవ్స్ మొబైల్ డాటా సెక్యూరిటీ, ట్రూ ఆ ఫాల్సా, నేను ఇక్కడ నా ఆప్షన్ ట్రూ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ థ్రెట్ టు మొబైల్ డివైజెస్, ఇక్కడ నా ఆప్షన్గా నేను లాస్ ఆఫ్ కంటిన్యూస్ పవర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ సెలెక్ట్ అండ్ అన్ఇన్స్టాల్ ఆల్ డాష్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లలో యూస్ఫుల్, ప్రీ ఇన్స్టాల్డ్, అన్వాంటెడ్ యూటిలిటీ అనేటటువంటి ఆప్షన్స్లో నేను అన్వాంటెడ్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్, రూటర్స్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ డాష్, ఇక్కడ ఐపీ అడ్రస్, మ్యాక్ అడ్రస్, బోత్, నన్ ఆఫ్ దీస్ అనేటటువంటి ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్స్ నుంచి నేను ఐపీ అడ్రస్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్, విచ్ సర్చ్ ఇంజిన్ మెయింటైన్స్ మోర్ ప్రైవసీ ఆఫ్ యువర్ సర్చ్ అనేది క్వశ్చన్, ఇందులో ఆప్షన్స్ గూగుల్, డక్ డక్ గో, యాహూ, ఆల్ ఆఫ్ దీస్ అని ఉంటుంది, నేను ఈ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇచ్చి ఇవ్వబడినటువంటి అన్ని ప్రశ్నలకి సమాధానాలని గుర్తించిన తర్వాత కిందికి స్క్రోల్ చేయగానే మనకి సబ్మిట్ క్విజ్ బటన్ కనిపిస్తుంది. ఈ సబ్మిట్ క్విజ్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా మనం మన యొక్క సమాధానాలని సబ్మిట్ చేయవచ్చు. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పాపప్ కనిపిస్తుంది, ఆన్లైన్ క్విజ్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద క్విజ్, ఇక్కడ క్లోజ్ సబ్మిట్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి, సబ్మిట్ పైన ట్యాప్ చేయాలి. ఇలా సబ్మిట్ పైన ట్యాప్ చేయగానే మనకి స్క్రీన్ పైన ఈ విధంగా అనాలిసిస్ కనిపిస్తుంది, టోటల్ క్వశ్చన్స్ 25, అటెంప్టెడ్ క్వశ్చన్స్ 25, కరెక్ట్ ఆన్సర్స్ 12, రాంగ్ ఆన్సర్స్ 13, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ 0, యూ హ్యావ్ స్కోర్డ్ 48%, అనగా మనం ఇచ్చినటువంటి సమాధానాల్లో 48% మనం స్కోర్ చేశాము. ఇక్కడ క్లిక్ ఆన్ ద బిలో ఇమేజ్ టు డౌన్లోడ్ యువర్ డిజిటల్ సర్టిఫికేట్ అనేటటువంటిది ఉంది, అంటే మనం 40% కంటే ఎక్కువగా స్కోర్ చేసినట్లయితే మనము ఈ సర్టిఫికేట్ పొందడానికి అర్హులం అవుతాము. కాబట్టి మన ఇక్కడ 48% స్కోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సర్టిఫికేట్ పొందడానికి అర్హత సాధించినట్లే అని గమనించాలి. కింద డౌన్లోడ్ సర్టిఫికేట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయగానే మనకి మన యొక్క సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. డౌన్లోడ్ అయినటువంటి ఈ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. మరో కొత్త వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.